హలో నమస్తే వెల్కమ్ టు మై వరల్డ్ ఇట్స్ సంతోష్ వరల్డ్ ఎలా ఉన్నారందరూ మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా డేస్ అయిపోయింది కదా వీడియో పెట్టి అసలు మన దాంట్లో ఎక్కువగా షాపింగ్ బ్లాగ్స్ డివోషనల్ టూర్స్ పెడుతూ ఉంటాను బట్ ఈ మధ్య కుదరట్లేదు వీడియోస్ పెట్టడం అనేది ఫైనల్లీ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడేటువంటి చార్మినార్ నైట్ బజార్ షాపింగ్తో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను లాస్ట్ వరకు చూడండి చాలా డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట నేను చార్మినార్కి వెళ్ళటం ఇది ఆల్మోస్ట్ చాలాసార్లు అన్నమాట బట్ నైట్ బజార్కి వెళ్ళడం మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ ఇది ఫస్ట్ టైం అన్నమాట సో ఈ ఇయర్ కొత్త కొత్త కలెక్షన్ ఏమున్నాయి 2022 రంజాన్ సందర్భంగా ఎప్పుడు కూడా చార్మినార్ దగ్గర కొన్ని స్పెషల్ థింగ్స్ అనేవి కలెక్షన్ వైజ్ మారిపోతూ ఉంటాయి మరి ఈసారి కొత్త కలెక్షన్ అనేది మనం ఏం చూడబోతున్నాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీలో కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సంతోష్ వరల్డ్ ద్వారా అనేక షాపింగ్ వ్లాగ్స్తో పాటు డివోషనల్ టూర్స్ కూడా మీరంతా ఎంజాయ్ చేసేయచ్చు ఆల్రెడీ మన షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ చార్మినార్కి మొత్తం షాపింగ్ చూడాలి అని అనుకున్న చార్మినార్ చుట్టుపక్కల ఉండేటువంటివి అదే పనిగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి దేశ విదేశాల నుంచే కాకుండా 450 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి చెక్కు చెదరకుండా ఎంతో సూపర్బ్గా ఉండే ఈ చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ షాపింగ్ కానీ డ్రెస్సెస్ షాపింగ్ కోసము జ్యువెలరీ పర్ల్స్ ఇవన్నీ కూడా వీటి షాపింగ్ కోసం చాలామంది వస్తూ ఉంటారు ఎంత బాగుంటుంది అంటే ఒక్క రంజాన్ మాసంలో జరిగేటువంటి షాపింగ్ ద్వారానే ఒక ఇయర్ మొత్తంకి అకేషనల్ వైజ్ కావాల్సినటువంటి కలెక్షన్ అంతా కూడా ముఖ్యంగా లేడీస్ అయితే తీసి పెట్టుకుంటూ ఉంటారు అంత బాగుంటుందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్న బ్యాంగిల్స్ అంతా కూడా జస్ట్ 100 రూపీస్ ఈ 4 బ్యాంగిల్స్ 100 రూపీస్ జనరల్గా మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ కానీ ఇంకేవైనా వీటికి మ్యాచ్ చేసుకుంటూ సైడ్ బ్యాంగిల్స్ కింద వేసుకున్న డ్రెస్సెస్ మీద వేటి మీద అయినా కూడా మ్యాచ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది ఈ ఇయర్ 2022లో లేటెస్ట్ కలెక్షన్ అన్నమాట ఇక్కడ కనిపిస్తున్న సెట్స్ అన్నీ కూడా జనరల్గా మనము ఈ సెట్స్ని ఏ షాప్స్లో ఎక్కడైనా చూస్తే మినిమంలో మినిమం అంటే 300కి తక్కువ ఉండదు కానీ ఇక్కడ కనిపించే ప్రతి సెట్ ఓన్లీ 100 రూపీస్ అసలు చూస్తే మనకు ఆ లైటింగ్లో కళ్ళకి భలే ఉంటుంది ఎంత బాగుంటాయంటే ఈ సెట్స్ చూస్తే కొద్దీ యాక్చువల్లీ వీటిని మనం బాగా మెయింటైన్ చేసుకోవాలి కానీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే కనుక అంటే ఎప్పుడు అకేషను అప్పుడు తీసి పెట్టుకొని మళ్ళీ జాగ్రత్తగా వాటిని దాచిపెట్టుకోవడం చేస్తే కనుక ఇయర్స్ ఉంటాయండి నేను 2009లో కొన్న జ్యువెలరీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఇదంతా కూడా మన మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది మీకు చాలా వ్లాగ్స్లో నేను ఈ మాట చెప్తూ ఉంటాను ఇక్కడ చీపా షాప్స్లోకి వెళ్ళి బ్రాండెడ్ కొన్నామా అనేది కాకుండా సో మెయింటెనెన్స్ బట్టి కూడా మనం వస్తువుని చాలా బాగా ఉంచుకోవచ్చు ఇక్కడ 100 రూపీస్కే వస్తువు వస్తోంది కదా అనేసరికి చీప్గా అనుకోవద్దు 100 రూపీస్కి వస్తువు వస్తోంది అంటే చాలా గ్రేట్ అనుకోవాలన్నమాట ఈ కాలంలో 100కి ఏం వస్తుందా అని అనిపిస్తుంది కానీ చార్మినార్కి వెళితే మీకు 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయల్లో కూడా కళ్ళు జిగేలం అనేటువంటి సూపర్బ్ లేడీస్ యాక్సెసరీస్ నుంచి ప్రతిదీ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి సో ఈ బండి మీద మీరు చూస్తున్నది ఇలా బండ్లు కానీ కొన్ని బుట్టల్లో పెట్టుకొని ఎంతోమంది ఈ మంత్ మొత్తం కూడా నైట్ బజార్లో మనకి మ్యాక్సిమం మనం ఏది కోరుకుంటే అది కొనేలాగా వాళ్ళందరూ కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట సో ఇప్పుడు ఫిక్స్డ్ బోర్డ్స్ ఎక్కడ పెడితే అక్కడ కనిపించినా కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఆ ఫిక్స్డ్ బోర్డ్స్ కూడా 30 రూపీస్ అని సో ఇక్కడ కనిపిస్తోంది కదా ఈ నల్ల పూసలు కానీ ఇందులోనే వైట్ బీట్స్తో వచ్చాయి సో అదైనా కానీ ఓన్లీ 100 రూపీస్ ఏది చూసినా 100, 30 రూపీస్, 50 రూపీస్ అలా ఫిక్స్డ్ ఉంటాయి ఈ నల్ల పూసలు 30 రూపీస్ 30 రూపీస్కి ఇంత మంచి డిజైన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా సో మనకి చార్మినార్లో మాత్రమే కనిపిస్తుందన్నమాట మనం ఒక ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ఒక అవగాహనతో తెలిసిన వాళ్లతో వెళ్ళగలిగితే ఇంకా మంచిది తెలియకపోతే మాత్రం బార్గెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు ఎంత ఫిక్స్డ్ బోర్డ్స్ పెట్టినా కూడా మనం అయితే బార్గెన్ చేయించండి చేస్తే ఇంకా తగ్గుతారు సో టాప్స్ కలెక్షన్ ఒకప్పుడైతే చార్మినార్ దగ్గరికి వెళితే మనకి జిగ్జిగేలుగా బట్టలు మాత్రమే దొరుకుతాయి అనుకునేవాళ్ళం ఇప్పుడైతే లేటెస్ట్ నుంచి సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ నుంచి అండ్ ఇంట్లో వేసుకోవడానికి ఆడవాళ్ళకి కావాల్సినటువంటి టాప్స్ అయినా చుడిదార్స్ అయినా శారీస్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మగవారికి ఆడవారికి అందరికీ కూడా అందుబాటులో ఉంటాయండి అక్కడక్కడ ఇలా షాప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి షాప్స్లో ఉండేవి మ్యాక్సిమం మేలిమి రకమైనటువంటి ముత్యాలతో కూడుకున్న జ్యువెలరీ ఉంటుంది
సో జనరల్లీ చార్మినార్ అంటేనే పర్ల్స్ అన్నమాట, పర్ల్స్కి పెట్టింది పేరు. అది కూడా మీకు చూపించబోతున్నాను. షాప్స్లో కాస్ట్ ఎలా ఉంటాయి అవి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలా మీరు ప్రతిదీ స్కిప్ చేయకుండా ఉండి చూడాలి, బికాజ్ నేను ఇది నైట్ 9:00 షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1:30 వరకు కూడా ఆ చుట్టుపక్కల మ్యాక్సిమం హైలైట్గా ఉండేవి, రిపీట్ కాకుండా ఉండేవి. ఈ ఇయర్ కొత్తగా నాకు కనిపించినటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు మ్యాక్సిమం ప్రెజెంట్ చేశాను. అందుకే కొంచెం డ్యూరేషన్ ఎక్కువ అనిపించినా కూడా చార్మినార్ లాంటి షాపింగ్ అన్ని అవర్స్ చేసి అంత తిరగడమే చాలా గ్రేట్ అనుకోవాలండి. ఎందుకంటే మన జనాల మధ్య కానీ ఎంత బాగా ఉన్నా ఎంత లైటింగ్ మధ్య ఉన్నా ఏదో ఒక టైంలో మనకి కాలు నొప్పి వస్తుంది, తిరిగి తిరిగి కళ్ళకు చాలా పండగగా అనిపించినా ఏదో మిస్ అయ్యాం అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. అలా మిస్ అయ్యామనేటువంటి ఫీలింగ్ లేకుండా ప్రతిదీ కాస్ట్ తెలిసేలాగా నేనైతే వీడియోలో మీ అందరికీ ప్రజెంట్ చేస్తూ ఉన్నానన్నమాట. అండ్ ఇక్కడ అమ్మేవారు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా బాగా మనల్ని రిసీవ్ చేసుకుంటారండి. ఏది అడిగినా కూడా ఎంత మిడ్ నైట్ అయినా ఎంత అప్పుడే కొత్తగా, ఇప్పుడు అంతకుముందు ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చి షాపింగ్ చేశారు అన్నా నెక్స్ట్ ఇంకొకరు వెళ్ళారు అంటే వాళ్ళకి కూడా నవ్వుతూ స్వాగతం పలుకుతూ వీళ్ళందరూ కూడా షాపింగ్ ఎక్స్పీరియన్స్ని మనకి ఇస్తారు. సో మనం ఆ వస్తువు కొనేందుకు ఇష్టపడేలాగా వాళ్ళు చేస్తారనమాట. చాలా బాగుంటుందండి చార్మినార్ షాపింగ్ అనేది. అసలు యాక్చువల్లీ లాస్ట్ కొన్ని ఇయర్స్గా నైట్ షాపింగ్ అనేది స్టార్ట్ అయింది, ఇదివరకు అయితే డే షాపింగ్ మాత్రమే ఉండేది. బట్ నైట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తీసుకోవాలి, ఎంతో బాగుంటుంది. అది మనం మాటల్లో చెప్పలేం, ఆ లైటింగ్ మధ్య మనకు నచ్చిన వస్తువుల్ని చూడటం. సో నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా, మనం బయట స్వీట్ షాప్స్లో పర్టికులర్గా ఈ సీజన్లో మాత్రమే మన ముస్లిం సోదరులందరూ కూడా ఈ మంత్లో ఖీర్ అనేది వండి పెట్టి అందరికీ కూడా పంచిపెడుతూ ఉంటారు. రంజాన్ అంటేనే దానం చేయడం దీని వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం. నలుగురిని సంతోషపరచడంలోనే వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది. మన ముస్లిం సోదర సోదరీమణులు ఎవరున్నా, మనకి ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళు మనకి ఖీర్ వండి పెట్టి తెస్తూ ఉంటారు కదా. సో ఒక మంచి ఇయర్ ఫ్రెష్గా వచ్చేటువంటి కలెక్షన్ అనమాట ఖీర్కి సంబంధించి ఇప్పుడు మనం చూసేది. అండ్ ఖర్జూర్ చార్మినార్ అనగానే చాలామంది మన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు హైదరాబాద్కి వచ్చి మనం ఊరికి వెళ్తున్నామో అని తెలిసిన ఖర్జూర్ తీసుకురండి చార్మినార్ దగ్గర అని చెప్తూ ఉంటారు కదా. ఖర్జూర్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని మనకు అసలు తెలియదు. డేట్స్లో మీరు ఇక్కడ చూస్తే ఈ ఒక్క బండి దగ్గరే నేను 10 వెరైటీస్ చూశానండి. సో అలా చాలా బాగుంటాయి. దేశ విదేశాలకు సంబంధించినటువంటి ఖర్జూర్ అందుబాటులో ఉంటుంది, అది కూడా చాలా చవకగా దొరుకుతాయి. అండ్ ఇది చార్మినార్ అంటే అత్తరు మ్యాక్సిమం పర్ఫ్యూమ్స్ కొనుక్కోవడానికి చాలామంది ఇష్టపడతారు. డిఫరెంట్గా మంచి మంచి కలెక్షన్తో ఫ్రెష్ స్టాక్ అనేది ఇప్పుడు ఈ సీజన్లో వస్తూ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇక్కడ ఇంపోర్టెడ్ నుంచి లోకల్ వరకు మనకు కావాల్సినటువంటి అత్తర్ అయినా పర్ఫ్యూమ్స్ అయినా వాటన్నిటినీ కొనిపెట్టుకుంటారు. ఇంకా షాప్స్లోకి వచ్చేసాం మనం. మీ అందరికీ చెప్పాను చార్మినార్ అంటేనే పర్ల్స్, చాలామంది పర్ల్స్ కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ముత్యం అనేది ఎంతోమందికి ఇష్టం కూడా. పెద్దవాళ్ళు మాత్రమే ఒకప్పుడు ముత్యాలు పెట్టుకుంటారు అని ఉండేది, బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక సింపుల్ శారీ లేదా ఒక హెవీ శారీ కట్టి ఇలా ఒక లైన్ ముత్యాలు వేసుకున్నా కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇలా ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయండి. మనకు బయట 100-200 దొరికినంత ఈజీగా ముత్యం అనేది దొరకదు. ముత్యం ఎప్పటికీ ముత్యమే కదా, మీకు తెలుసు కదా. షాప్స్లోకి మనం వెళ్ళాము అంటే అట్లీస్ట్ ఒక లైన్, ఒక దండ లాంటిది, ఒక లైన్ ముత్యాల దండ కొనాలన్నా మినిమం మనం 10,000 వరకు స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ టైం రుబీస్ అయినా, సో పర్ల్స్ నుంచి రుబీస్, పచ్చలు, కెంపులు అన్నీ కూడా ప్యూర్వి మనకు అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా కొనటంలో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే. ఏది నిజమైన ముత్యము, ఏది డూప్లికేట్ అనేది కాస్ట్ను బట్టే మనం ఎస్టిమేట్ వేసేయకుండా మనం ఒక అవగాహనతో తెలిసిన వాళ్ళతో వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని షాప్స్లో మేలిమి రకం దొరికేస్తుంది అని మనం చెప్పలేం. ఒక షాప్లో ఇక్కడ మీరు చూసేటువంటి సెట్, ఈ సెట్ అనేది 6,000 చెప్పారనుకోండి, పక్కన ఉండేటువంటి షాప్లో అదే పర్ల్ సెట్ మీకు 2,000 రావచ్చు. బట్ ఎటొచ్చి తెలుసుకోవాల్సింది మనమే అనమాట. రియల్ పర్ల్ని ఎలా కనుక్కోవాలి, వాళ్ళు ఎంతవరకు వారంటీ ఇస్తారు ఏంటి అనేది ఆలోచించి షాప్స్ వరకు 1,000 మనీ స్పెండ్ చేయగలిగితే కనుక చార్మినార్ దగ్గర ప్యూర్ పర్ల్స్ని మనం సొంతం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షాపింగ్ కంటిన్యూ చేస్తూ ముందుకు వెళితే కనుక మేకప్ థింగ్స్ అన్నమాట.
ఇవి కూడా చాలామంది బ్రాండెడ్ నుంచి నార్మల్ వరకు ఎవరైనా షాపింగ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు అందుబాటు ధరల్లో మేకప్ యాక్సెసరీస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి, మేకప్ థింగ్స్ కూడా ఉంటాయి. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకొని జాగ్రత్తగా టెస్ట్ చేసుకొని కొనుక్కోవడం అనేది బెటర్ అన్నమాట. ఇక ఇలాగ వెళుతూ ఉంటే చార్మినార్లో మనకి ప్రతిదీ అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. బెడ్షీట్స్ నుంచి ఇంటికి కావాల్సిన వస్తువుల నుంచి, ఇదిగో ఇక్కడ చూసారా ఫిక్స్డ్ బోర్డ్ 30 రూపీస్ అని చూపించారు. ఇక్కడ మనం ఏది తీసుకోవాలి అని అనుకున్నా అది 30 రూపీస్ మాత్రమే. ఆ లైటింగ్ మధ్య ఆ జ్యువెలరీని చూస్తే మాత్రం అసలు రెండు కళ్ళు సరిపోవు అన్నమాట. అంత బాగుంటుంది చార్మినార్ షాపింగ్ అనేది. ప్రతి దాంట్లో కూడా ఒకప్పుడైతే ఇది 80 రూపీస్ చెప్తే మరీ 20-30 కూడా బార్గెయిన్ చేసే అవకాశం ఉండేది, బట్ అన్నిటి దగ్గర ఫిక్స్డ్ బోర్డ్స్ ఉన్నాయి. ఒకవేళ ఒక స్టాల్ దగ్గర మనం ఎక్కువ మొత్తంలో కొన్నాము, ఒక 1000-1500 వరకు బిల్ చేయగలిగాము అని అనుకుంటే గనక సో తప్పకుండా వాళ్ళు మళ్ళీ తగ్గిస్తారు. ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ హెవీ సెట్స్ అన్నమాట, అకేషనల్ వైజ్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గోల్డ్కి మాత్రమే కాకుండా పెద్ద పెద్ద సెట్స్ వేసుకోవడానికి, హెవీ జ్యువెలరీ వేసుకోవడానికి, సో కాలేజ్కి వెళ్ళేటువంటి పిల్లలైనా స్కూల్స్కి వెళ్ళేటువంటి పిల్లలైనా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకైతే పండగండి చార్మినార్కి వస్తే మాత్రం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ హెవీ సెట్స్ అన్నీ కూడా ఓన్లీ 300 రూపీస్. అసలు 300 రూపీస్కి ఏం వస్తుందా అని అనుకుంటాం మనము, అంటే 300 రూపీస్కి జ్యువెలరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయగలమా అనుకుంటాం. కానీ 100 రూపీస్కే జ్యువెలరీ రావడం అనేది చార్మినార్ దగ్గర మాత్రమే స్పెషల్. ఇక్కడ కనిపిస్తున్న గోల్డ్లో ఎవరికైనా కొంచెం గోల్డ్ కోటెడ్లో కావాలి అని అనిపిస్తే 100 రూపీస్, అలాగే ఇప్పుడు చూపించిన హెవీ సెట్ 300 రూపీస్, ఇదన్నీ కూడా 50-60 అలా మనకి అక్కడ బార్గెయిన్ చేసుకొని నచ్చిన కాస్ట్లో కొనుక్కోవచ్చు. అండ్ ఈ రింగ్స్ సెలబ్రిటీస్ అయితే మాత్రం ఎంతమంది కనిపిస్తారో మనకి ఇక్కడ, చాలామంది వాళ్ళకి ఇయర్కి కావాల్సిన షాపింగ్ అంతా ఇక్కడే చేస్తారేమో. మ్యాచింగ్స్ అన్నీ కూడా మీరు సీరియల్స్లో చూసిన, ఏవైనా స్పెషల్ షోస్లో చూసినటువంటి జ్యువెలరీ చూస్తే వీళ్ళు ఇక్కడే కొన్నారేమో అనిపిస్తుంది అన్నమాట మనకి. అలా వాళ్ళ నుంచి మనం మ్యాక్సిమం సెలబ్రిటీస్ని చూసి అబ్బా వీళ్ళ జ్యువెలరీ బాగుంది ఇది అది అనుకుంటాం కదా. కొంచెం ఓపిక్గా కనుక మనం షాపింగ్ చెయ్యగలిగితే అందరికన్నా యునిక్గా ఉండేలాగా చార్మినార్ దగ్గర అయితే బెస్ట్ కలెక్షన్ దొరుకుతుందండి మనకి. ప్రతిదీ కూడా ఓపిక కావాలి అంతే. అండ్ బ్యాంగిల్స్ కూడా, ఇవన్నీ కూడా ఈ ఇయర్ కనిపిస్తున్నటువంటి చార్మినార్ దగ్గర కలెక్షన్ అండి. ఎంత బాగున్నాయంటే ముక్మల్ క్లాత్ అంటారు కదా, ఒక వెల్వెట్ క్లాత్ తోటి బ్యాంగిల్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఆ వెల్వెట్ బ్యాంగిల్స్ ప్లెయిన్ మనకి ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కొని, ఈ సైడ్ బ్యాంగిల్స్ ప్రతిదీ కూడా ఈ బంచ్ అనేది 100 రూపీస్. అవి కొన్ని ఒక మల్టీ కలరు మనకి నచ్చిన అన్నిటికీ కామన్గా సరిపోయే కొన్ని కలర్స్ కొని పెట్టుకొని వాటికి ప్లెయిన్ బ్యాంగిల్స్ కాస్ట్ 30 రూపీస్ ఉంటుంది. అండ్ మొత్తం ఆ బంచ్లా కనిపిస్తూ రబ్బర్తో కట్టినటువంటిది 100 రూపీస్ ఉంటుంది. ఒక 500 రూపీస్ స్పెండ్ చేసామంటే ఎన్ని బట్టలు వేసుకుంటామో, ఎన్ని చీరలు కడతామో, ఎన్ని లంగాహోండీలు వేస్తామో, వాటన్నిటికీ మ్యాచింగ్స్ వచ్చేస్తాయేమో అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటాయి. పైగా కొంతమందికి చెమ్కీ ఇష్టం ఉండదు కదా, చెమ్కీ లేకుండా ఓన్లీ స్టోన్ ఉండి. అండ్ ఏంటంటే ఇది మ్యారేజెస్ సీజన్ కూడా, సో మ్యారేజెస్లో ఏంటంటే బ్యాంగిల్స్, జనరల్గానే మన ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ అంటే చాలా చాలా ఇష్టం. అందరికంటే స్పెషల్గా మన చేతులు కనిపిస్తే బాగున్నాని ఎంతోమంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి చార్మినార్కి వస్తే పండగండి, ఎందుకంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టోన్ బ్యాంగిల్స్. ప్రత్యేకంగా ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది స్టోన్ బ్యాంగిల్స్ స్ట్రీట్ అన్నమాట, చార్మినార్కి రైట్ సైడ్లో ఉంటుంది. ఆహా అసలు రెండు కళ్ళు సరిపోవు అక్కడ. జనరల్గా మీకు బుట్టల దగ్గర బయట స్టాల్స్ దగ్గర కనపడే బ్యాంగిల్స్ కన్నా ఇక్కడ ఉండేవి యునిక్ అన్నమాట, ఈ సెట్స్ అయినా ఈ బ్యాంగిల్స్ అయినా. ఎందుకు అంటే గనక ఇవి స్టోన్తో ఉంటాయి, చెమ్కీ అనేది ఉండదు. ఎన్ని ఇయర్స్ అయినా చెక్కు చెదరకుండా మీకు బోర్ కొట్టి నాకు వద్దు బాబో ఈ బ్యాంగిల్స్ అనుకోవాలి తప్ప, వాటి చూసారా ఎంత సాలిడ్గా ఉండి బెస్ట్ స్టోన్ యూస్ చేస్తారు. ఈ 4 బ్యాంగిల్సే 400 రూపీస్ అన్నమాట. సో ఇవి షాప్స్లో ఉండేటువంటి క్వాలిటీ. కొంతమంది ఏంటంటే అబ్రాడ్ నుంచి వచ్చేవాళ్ళు, లాంగ్ లాస్టింగ్గా మా దగ్గర కలెక్షన్ ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ళు, సో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మ్యారేజెస్, మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ ప్లానింగ్ ఉన్నప్పుడు వెడ్డింగ్ షాపింగ్కి వచ్చేవాళ్ళు ఎక్కువ వాళ్ళ మ్యాచింగ్కి సంబంధించి ఇక్కడ సెట్స్ అనేవి కొనుక్కుంటారు. ఒక చేతికి 2 డజన్స్ ఆఫ్ సెట్ కావాలి, రెండు చేతులకి కలిపి అటు 2 డజన్స్ ఇటు 2 డజన్స్ కలిపి
సెట్ కావాలి అని అనుకుంటే మాక్సిమం 2000-1000 వరకు స్పెండ్ చేస్తే కనుక సూపర్బ్ లాంగ్ లైఫ్, ఇంకా వాటికి మన బంగారంలాగే ఉంటాయి, అలా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా హెవీ సెట్స్ అండి. ఇప్పుడు అందరూ హెవీ సెట్స్ ఇష్టపడుతూ ఉన్నారు. మ్యాక్సిమం పెళ్ళిళ్ళు అయ్యాయో అంటే ఇప్పుడు ఎవరు పెళ్లి కూతురో ఎవరు గెస్టో కూడా తెలియనంత బాగా తయారవుతూ అందానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మనమంతా. సో అలా ఇష్టపడే వాళ్ళకి ఇప్పుడు ఈ సీజన్లో నైట్ బజార్కి ముఖ్యంగా వచ్చేసి, పగలెందుకు చెప్పలేదు అంటే పగలు కూడా సూపర్బ్గా ఉంటాయి. పగలైతే వాటి రియల్ కలర్ అనేది తెలుస్తుంది, నైట్ అయితే ఆ లైటింగ్ వెలుగులో మనం చాలా టెంప్ట్ అయ్యి కూడా కొన్ని కొనేస్తాము. పగల లైటింగ్కి రాత్రి లైటింగ్కి డిఫరెన్స్ ఉన్నా అది తెలుసుకోగలిగితే, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే గనక పర్వాలేదు. పగలు ఏంటంటే ఈ ఎండలో ఏం షాపింగ్ చేస్తాం అనుకునే వాళ్ళకి చల్లగా హాయిగా వెన్నెల్లో చార్మినార్ చుట్టూ తిరుగుతూ అక్కడ ఉండేటువంటి తినుబండారాలు తింటూ నచ్చిన షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తే ఉంటుందండి. ఆహా, లైఫ్లో ఇలాంటి ఎంజాయ్మెంట్ తప్పకుండా ఉండాలండి. మనకి అప్పుడప్పుడు మన మనసుకి నచ్చినట్టుగా షాపింగ్స్కి వెళ్ళటము, మన మనసుకి నచ్చినట్టుగా ప్రకృతిలో ఉండేటువంటి లేదా మన చారిత్రాత్మకమైనటువంటి కొన్ని విశేషాలు తెలుసుకుంటూ అక్కడ ఉండేటువంటి అందాలు ఆస్వాదిస్తూ షాపింగ్ చేసామా లేదా అనేది పక్కన పెట్టేయండి. బట్ ఇక్కడికి వచ్చి ఇంతమంది సర్వమత సమ్మేళనంగా ఉన్నటువంటి చార్మినార్ దగ్గరకు వచ్చి ఇవన్నీ చూస్తూ ఉంటే భలే మజా వస్తుందండి. ఆ ఎక్స్పీరియన్స్ మీరందరూ కూడా పొందాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చూశారు అని అనుకుంటున్నాను. ఒకవేళ స్కిప్ చేస్తే టైం ఉన్నప్పుడు తప్పకుండా వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే ప్రతి మూమెంట్ ప్రతిదీ కూడా కవర్ చేయడం అనేది చాలా కష్టమండి. బట్ కొంతమంది మాత్రమే వీడియోస్ రూపంలో ఇలా ప్రతీది కవర్ చేస్తూ చార్మినార్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే చార్మినార్ దగ్గర ఎప్పుడు ఈ షాపింగ్ అనేది ఉంటుంది. రంజాన్లో ఫ్రెష్ స్టాక్తో నైట్ బజార్ అనేది ఒక కొత్త కళ్ళని తీసుకొస్తుంది. అంతేనండి, చార్మినార్ దగ్గర ఎప్పుడు షాపింగ్ అనేది ఇలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడు ఎంజాయబుల్గా ఉంటుంది, ఎప్పుడు ఇసకేస్తే రాలన్నటువంటి జనమే ఉంటారు. ఎటొచ్చి మారేది ఏంటి అంటే కొత్త కలెక్షన్ అండ్ పాత కలెక్షన్, ఇదొక్కటే డిఫరెన్స్ కనిపిస్తుందన్నమాట. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి ఉంటే ఒక్క లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తే గనక మంచి మంచి వీడియోస్ అందించడానికి నన్ను మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మరొక వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుదామా. బాయ్ బాయ్.